నేను నిన్న మొన్న పేపర్లలో చూస్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మనం ఏదంటే దానికి డబల్. మనం 1000 రూపాయల పింఛన్ అంటే నేను 2000 ఇస్తా, మనం 1500 అంటే నేను 3000 ఇస్తా. అర్రాస్పాట వాడినట్టే. అది ఇచ్చేది కాదు, సచ్చేది కాదు, నీకెరికే నాకెరికే. కానీ ఎట్లా ఎంత గమ్మత్ అనిపిస్తుంది అంటే కొన్ని కొన్ని మాటలు నిన్న మన నేను చూస్తున్నాయి. ఆయన నోటికైతే మొక్కాలి. ఆర్టీసీలను ప్రభుత్వంలో కలిపేస్తా, ఇది చేస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నీ మాటలు నిజాయితుంటే, నీ పార్టీకి ఏమైనా ఇజ్జతుంటే, ఇలా నువ్వు కూడా ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నావు, పక్కనే ఉన్న కర్ణాటక, ఇంకొక కొద్ది దూరం పోతే పంజాబ్లో ఉన్నావు, ఇవన్నీ కాడ చేసి చూపెట్టు రాదు ఒక్కసారి. మేము చూద్దాం, మేము కూడా ఇంత నరుకుతున్నావు కదా, చేసి చూపెట్టు మరి ఆడ, అప్పుడు నమ్ముతారు నిన్నేమైనా జనం. ఎంత ఎంత నియత లేని మాటలంటే, మొన్న చెప్పిండు 2 లక్షల రుణమాఫీ ఒకటేసారి చేసి పారేస్తామన్నాడు. కర్ణాటకలో కూడా చెప్పారు, పక్కకే, ఎక్కువ దూరం కూడా లేదు, ఇక్కడనే కొద్దిగా 100 కిలోమీటర్లు దాటితే కర్ణాటక వస్తుంది. అక్కడ కూడా చెప్పిండ్రు రుణమాఫీ చేస్తాం, ఒకటేసారి చేస్తామన్నారు. నేను నిజంగానే చెప్తారేమో వీళ్ళు చూసిన నేను కూడా. అక్కడ ఏం చేశారు ఎరికేనా? సేమ్ మనం ఎట్లయితే 4 కిస్తులలో చేసినామో అట్లే అక్కడ చెప్తారు కర్ణాటకలో. అవునా, మరి అక్కడ ఎట్లా చేయలేరు, ఇక్కడ ఎట్లా చేస్తారా అంటే, ఏ అది మీకెందుకు, మేము చేస్తాం. తప్పించుకునే మాటలు ఎట్లా ఎక్కడ దాకా పెట్టినారు వీళ్ళంటే, రేపటి రోజున మీరు జర నర్సంపేటలు ముందే హుషారు, కానీ కొద్దిగా హుషారుగా ఉండు. ఎందుకంటే రేపటి రోజున మళ్ళీ మీ దొంతి మాధవరెడ్డి వస్తాడు, చెప్తాడు ఆగు నీకు దండం పెడతా కాదు. వచ్చి ఏం చెప్తాడు ఎరికేనా, మీలో లగ్గం కానీ పిల్లగాళ్ళు ఉంటే మేమే పిల్లని చూసి తీసుకొచ్చి నీకు లగ్గం చేస్తాం, మీకు ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాం, వంటగిన్నె మీకు రాకపోతే 3 పూటలు మేమే వండి పెడతాం, గోరుముద్దలు కూడా మీకు తినుడు రాకపోతే, ఓపిక లేకపోతే మేమే తినిపిస్తాం, ఆఖరికి మీకు పిల్లలు పుడితే వాళ్ళకి డైపర్లు కూడా మేమే మారుస్తాం. ఇటుదాకా పెట్టేట్టున్నారు కాంగ్రెస్ వాళ్ళు పురాగా. ఇక మా అక్క జిల్లాలో అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి, మనిషికి తులం బంగారం కూడా ఇస్తామంటారు లంగలు వాళ్ళు మంచోలు కాదు. అంటే ఎక్కడ దాకా దిగజారేటట్టున్నాడంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన మాటలు ఇంటనైతే నిజంగా. అసలు ఆ లిస్టు చదివితే ఏది పడుతుంది, ఎటు పడుతుంటే అవన్నీ కావాలంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పే మాటలన్నీ పూర్తి కావాలంటే ఒక తెలంగాణ బడ్జెట్ కాదు, ఒక్క తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ కాదు, మన దగ్గర దక్షిణాదిలో ఉండే 5-6 రాష్ట్రాలు ఉన్నాయి, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, ఇంకా అది పాండిచ్చేరి, కేరళ, ఈ అన్ని రాష్ట్రాల బడ్జెట్లు కలిపితే కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీలు మాత్రం పూర్తి కావు. ఎట్లాంటి మాటలు చెప్తారంటే, ఎంత దూకబాజ్ మనుషులు అంటే, వెనుకటికి ఒక ఆయన నరసంపేట సెంటూర్లోనే ఒక ఆయన బట్టలు కుడుతున్నాడు, పండుగ టైం, దసరా టైము, జోరుగా బట్టలు కుడుతున్నాడు. ఇదే టైం ఇక 5:30, 6 గంటలు అవుతుంది, బాగా ఆర్డర్లు ఉన్నాయి, దబదబన కుడుతున్నాడు. కుడుతుంటే ఆయన తనకెళ్ళి మిషన్లోకి వెళ్ళి సూదిసి పోయింది పడ్డది. కొద్దిసేపు లెంకిండు, అక్కడ ఎక్కడ లెంకిండు దొరకలేదు. దొరకపోతే అటు ఇటు చూసిండు, అక్కడ ఆ కురివి, ఆయన పేరేంది, దేవుని పేరు వీరభద్రస్వామి, పటం ఉన్నది, ఆడ దేవుని బొమ్మ ఉన్నది, మొక్కినడ వీరభద్రస్వామి. ఇప్పుడు ఈ సూదిగిన దొరికితే ఇంకో 10 నిమిషాల్లో నీకు 5 కిలోల చక్కెర, 5 కిలోల బెల్లం తీసుకొచ్చి నీకు పెడతా, అవసరమైతే బంగారు మీసాలు కూడా పెడతా నీకు అని చెప్పిండట. ఇంట్లో భార్య వంట చేస్తున్నది, ఉరికొచ్చింది బయటికి, అరే నీకేమైనా బుద్ధి ఉన్నాదా, ఎవరైనా బంగారు మీసాలు, 5 కిలోల బెల్లము, 5 కిలోల చక్కెర, 5 పైసల సూది కోసమే ఎవడన్నా ఇవ్వనిస్తాడా అన్నదట. అంటే ఏమన్నా దొరికాను ఆయన, సూది అయితే దొరికని రాదు, తర్వాత వీరభద్రస్వామి వచ్చేది ఉన్నదా మనం అడిగేది ఉన్నదా, అర్థమైందా కాంగ్రెస్ కథ? గంతే ఓట్లు డబ్బాలు వడ్డాక మళ్ళీ ఎవడన్నా మరి చూస్తే మేమ్లా దొరికితే, మాధవరెడ్డి దొరకాలన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి దొరకాలన్నా, అవతల వాడి మళ్ళా దొరుకులేదు, ఎక్కడలేడు, పత్త లేకుండా ఫరారు. అందుకే ఆలోచన చేయండి, 67 ఏళ్ళు కరెంట్ ఇయ్యక గోసపుచ్చుకున్న వాళ్ళు ఇద్దరు ఒకటైనరు, 67 ఏళ్ళు కరెంట్ ఇయ్యక మనను ఆగం చేసిన వాళ్ళు 2 జెండాలు ఒకటైనాయి, తెలుగుదేశం జెండా, కాంగ్రెస్ జెండా. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి వచ్చి తెలుగుదేశం ఆయన వచ్చి కాంగ్రెస్ను గెలిపియమని చెప్తాడ, అంతకంటే జెద్దకో ముచ్చట నాకైతే అర్థం కాదు. చచ్చిపోయిన నందమూరి తారక రామారావు అన్నగారు ఎక్కడున్నాడో కానీ ఎన్టీఆర్ గారు, ఆయన ఆత్మ క్షోభిస్తుంది. కాంగ్రెస్ను బొంద పెడతా అని ఆయన పార్టీ పెడితే ఇవాళ మొత్తం తెలుగుదేశం వాళ్ళు ఆఖరికి కాంగ్రెస్కు తోక పార్టీగా మారిపోయి తెలంగాణలో వాళ్ళ ఇజ్జత్ తీసుకుంటున్నారు, అన్నగారి ఆత్మను కూడా క్షోభించే విధంగా చేస్తూ ఉన్నారు వ్యవహారం. ఇది వాళ్ళ విఘ్నతకే విడిచిపెడదాం, కానీ మనకైతే జబర్దస్త్ అవకాశం వచ్చింది. 2 పార్టీలు, ఏ 2 పార్టీలు అయితే మనకు దగా చేసినాయో, ఏ 2 పార్టీలు అయితే మనం సతాయించి కరెంటు ఇవ్వకుండా చంపినాయో, ఏ 2 పార్టీలు అయితే పెంచిన కరెంటు ఛార్జీలు దించాలని చెప్పి బషీర్బాగ్లో కొట్లాడితే ఒక ఆయన కాల్చి చంపిండు చంద్రబాబు నాయుడు, ఇంకొక ఆయన ముదిగొండలో కాల్చి చంపిండు. ముదిగొండ, బషీర్బాగు ఇద్దరు ఒకటైనరు, రాబందులు రైతులను కాల్చి కదిన రాబందులు ఇద్దరు ఒకటైనరు. ఇంకో దిక్కు మన ముఖ్యమంత్రి గారు దేశ చరిత్రలో ఎవరు చేయని విధంగా వ్యవసాయానికి రైతుకు
8000 రూపాయలు పెట్టుబడిచ్చిన రైతు బంధు ఒక దిక్కున్నాడు, కాల్స్ కత్తిన రాబందులు ఇంకొక దిక్కున్నారు, కరెంట్ ఇయ్యని వాళ్ళు ఒక దిక్కున్నారు, కరెంటు బ్రహ్మాండంగా 24 గంటలు ఇస్తున్న వాళ్ళు ఇంకొక దిక్కున్నారు. వాళ్ళందరూ గుంపు కడుతున్నారు. వాళ్ళు గుంపు కట్టినా పర్వాలేదు. రజనీకాంత్ ఎప్పుడో సినిమాలో చెప్పిండు, ఏం చెప్పిండు, సింహం ఎప్పుడు సింగల్గానే వస్తుంది ఖచ్చితంగా. కేసీఆర్ గారి నాయకత్వంలో సింగల్గానే పోదాం. మాకు మీరు బలం, మాకు మీరు బాసులు. వాళ్ళ బాసులు ఢిల్లీలో ఉండొచ్చు, మా బాసులు నర్సంపేట గల్లీలో ఉన్నారన్నమాట. మీ అందరికీ నేను చెప్తా ఉన్నా, తెలంగాణ గల్లీల్లో మీరున్నారు. మీకు భయపడతాం తప్ప మోడీకో, రాహుల్ గాంధీకో, చంద్రబాబు నాయుడుకో భయపడే పార్టీ కాదు టీఆర్ఎస్ పార్టీ. అందుకే మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అన్నిటికీ అతీతంగా నర్సంపేటలో అద్భుతమైన ఉద్యమం చేసినారు. ఈసారి మీ అందరితో నేను కోరేది ఒకటే, ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు దూసుకొని పోతా ఉన్నాయి, ఆసరా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, 6 కిలోల బియ్యం కానీ, పేద బిడ్డలకి సన్న బియ్యం కానీ, కేసీఆర్ కిట్స్ కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, పేద ప్రజల అనుభవంలో ఉన్నాయి. ఇంకా బాగా చేయాలంటే, ఇంకా బాగా చేయాలంటే ఒకటే కావాలి, మీ వైపు నుంచి మీ ఆశీర్వాదం కావాలి, మీ మద్దతు కావాలి. పెద్ది సుదర్శన్ రెడ్డిని పెద్ద మెజారిటీతోని ఎమ్మెల్యే చేయాలి తప్పకుండా. నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉంది. పెద్దన్న లాస్ట్ టైం తప్పిపోయింది కానీ ఈసారి ఖచ్చితంగా అటు దొంతిని అటు రేవుడిని ఇద్దరిని కూడా బంతి లెక్క ఓడించి మళ్ళా పార్లమెంటుకు పూల బుట్టలు పెట్టి, పార్లమెంట్ కట్టను అసెంబ్లీకి, పార్లమెంటుకు ఓకపోయి అసెంబ్లీకి పూల బుట్టలు పెట్టి పంపించండి. బ్రహ్మాండంగా నర్సంపేట అభివృద్ధిలో మిగతా నియోజకవర్గాలకు ధీటుగా, అందరికీ ధీటుగా నర్సంపేటను కూడా అభివృద్ధి చేసుకుందాం. మంచి యువ నాయకుడి నాయకత్వంలో నర్సంపేట సుదీర్ఘకాలం బ్రహ్మాండంగా నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ, మళ్ళొక్కసారి ఇంత దూరం వచ్చినందుకు మీ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం చెప్తూ జై తెలంగాణ. ఇంతేనా నర్సంపేట దమ్మంతమైంది? జై తెలంగాణ. థ్యాంక్ యూ.